अति पवित्रम रोजु जगन्नाथ स्वामी रथयात्र प्रारंभम रोजु विशाखपट वेस जगन्नाथ स्वामी आलय के चरत्र नूट अरवे रूम संवर कल नाटी आलय अन्नी देवालय उत्सवा जो का उत्सव की उत्सव विग्रहाल वो उत्सवमूर्त मरी जगन्नाथ स्वामी या आलया मुख्य पूरी यानी वाट संबंध आलया स्वा गर्भगौड़ उड़े स्वामीवारे वीधु दर्शन को प्रजल की तीर्चे आ स्वामीवारु विशाखपट पात नगर में मेन रोड रथयात्र प्रारंभम कर्ण चौटरी కొలువవుతారు ఈ 9 రోజులు కూడానా అనేక అవతారాల్లో దశావతారాల్లో భాగంగా మత్స్యావతారం దగ్గర నుండి కోర్మావతారం వామన అవతారం వరకు కూడా ఈ అవతారాల్లో ప్రతినిత్యం కూడా దర్శనం ఇవ్వబోతున్నారు ఈ యొక్క రథయాత్రలో ప్రతి ఒక్కరు కూడా భక్తులు పాల్గొని నిండి ఆయురారోగ్యాలతో ధనధాన్యములు కలిగి కుబేంద్ర సమానం అవ్వాలని చెప్పి ఈ రోజు ప్రార్థన చేస్తున్నాము మరి ముఖ్యంగా విశాఖపట్నంకు చరిత్ర ఉంది ఎన్నో రకాల తుఫాన్లు అవన్నీ కూడా వస్తుంటాయి బీభత్సాలు సృష్టిస్తుంటాయి కానీ ఈ జగన్నాథ స్వామి యొక్క ఆశీస్సుల వల్ల నేటి వరకు కూడా విశాఖపట్నంకి ఏ నష్టం గాని కష్టం కూడా జరగలేదు అంత హుడుడు వచ్చే సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ హుడుడిని కూడా జయించేలాగా విశాఖపట్నాన్ని ఒక మంచి స్థానంలో ఒక స్మార్ట్ సిటీ నంబర్ 1 లో తీసుకుని వెళ్ళడం జరిగింది అటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా దేవుణ్ణి ఈ రోజు ప్రార్థన చేసుకుంటున్నాం జై హింద్.